ఆశ కష్టపడి అరవేంటే ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ అధికారులను వెంటనే ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ అధికారులను వెంటనే ప్రమాదానికి గతంలో కూడా కొండగట్ట ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఆయనలో కూడా ఏ రకంగా వాటర్ ట్యాంక్ కూలిపోతే 8 మంది చనిపోయారు సార్. చనిపోతే ఇమీడియట్గా అప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చితో పాటు దాంతో పాటు ఉద్యోగం కూడా ఇచ్చిన సంఘటన గుర్తు సార్. ఏదైనా మీ ద్వారా ఇప్పుడున్న ఆపద్దర ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఈ సందర్భంగా దయచేసి మీరు పంపించండి, ఇప్పటికైనా ఆయన కళ్ళు తెచ్చే విధంగా చేయండి. ఒకటి ఇంకోటి సార్, ఆయన కూడా గతంలో ఇంటికి రావాలి ఒక కొడుకు అందరూ హరికృష్ణ చనిపోయింది సార్. పోతే మీరు నివాళులర్పించు ఒక్కరి కోసం ఆయన గాడ్కు 1000 రూపాయలు ఇచ్చి దాంతోపాటు అందరికీ నమస్కారం. మొన్న కొండగట్లో జరిగినటువంటి దుర్ఘటన నిన్నటి వరకు దాదాపు 62 మంది చనిపోయినటువంటి సంఘటన మరి ఉదయం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బాధాకరంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి తెలంగాణ రాష్ట్రం పోరాడి సాధించుకున్నాం. 1224 మంది విద్యార్థి విద్యార్థులు సార్ వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మరి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ గడ్డనెక్కిన తర్వాత 4.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఇప్పటికి కూడా తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసింది. మరి ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారితో ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ ఒక ఉన్నతమైన వ్యక్తి, సమాజంలో ఉన్నతమైన కొడుకో కూతురో
ఆ యొక్క వ్యక్తి చనిపోతే ఆయన శవాన్ని దగ్గరికి పోయి దండలేస్తున్నావు, దండం పెడుతున్నావు, కాలు మొక్కేస్తున్నావు. కానీ నీకు ఓట్లేసి నువ్వు మా పెద్దపాలేరుగా ఉండాలి, నువ్వు మాకు అటెండర్గా ఉండాలి, నువ్వు మాకు కాపులా కుక్కగా ఉండాలి అని చెప్పి మీకు ఓటేస్తే ఇయ్యల్లా నీ యొక్క నిర్లక్ష్యం వల్ల, ఆర్టీసీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల 62 మంది ప్రాణాలు చనిపోతే కనీసం చూడలేనటువంటి వ్యక్తి నువ్వు ఒక మనిషివేనా అని చెప్పి సందర్భంగా ప్రస్తుతం ఉన్నాను. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో గతంలో ఇదే కొండగట్టు స్థానంలో వాటర్ ట్యాంక్ కూలిపోతే అప్పుడు కూలిపోయిన తర్వాత 8 మంది చనిపోతే వారికి 5 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇచ్చిన సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రామడుగులో కూడా ఒక స్కూల్ బస్ బావిలో పడిపోతే 12 మంది చనిపోతే కూడా అప్పుడు వచ్చిన సంఘటన కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇన్ని ఉదాహరణలు కేసీఆర్ ఇంత అహంకారం ఎందుకని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. నీకు రానున్న రోజుల్లో ప్రజలారా ఈ యొక్క నియంత్రిక అధికారం మనకద్దు, ఈ నియంత్రణ తెచ్చుదాం, దేశంలో ప్రపంచంలో ఎంతోమంది నియంత్రణ తెచ్చాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ గొడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి ఎంతో పౌరుషంగల వ్యక్తిగా అని భావిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో కేసీఆర్కు మంచి గుర్తు చెప్పాలి. ఆ రోజు సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో చూసినట్టయితే కుప్పలు సినిమాలో చూసినాం, తర్వాత అది చూస్తూ ఉంటే నిజంగా కూడా కన్న హృదయం చెల్లించిపోయిన సంఘటన గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న సందర్శించి కొండగట్టు ఘాట్ సందర్శించిన తర్వాత జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా 62 మంది చనిపోయినటువంటి కుటుంబాలను కూడా రాత్రి 12 గంటల వరకు కూడా మరి వారిని సందర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నువ్వు ఒక రాజకీయ నాయకుని కేసీఆర్, నీకు మానవత్వం లేదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రానున్న రోజుల్లో సోదరులారా ఇటువంటి నియంత్రణ దించుదాం, దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరు కూడా కొండగట్లో జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 60 మంది చనిపోవడం జరిగింది. ఇప్పటి వరకు వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు బస్సు ప్రమాదంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి వారి కుటుంబంలో ఉన్న యజమానికైతేనేమి, వారి కొడుకుకైతేనేమి, వాళ్ళ పిల్లలకైతేనేమి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు దేశం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క సంఘటన చూసి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ యొక్క డెడ్ బాడీ చూస్తూ ఉంటే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు చాలా బాధలో ఆలోచనతో ఈరోజు సానుభూతి ప్రకటన జరిగింది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ సంఘటన విషయంపై ఒక్కసారి కూడా కొండటికి రాలేకపోయినాడు. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే గుట్ట కిందికి వెళ్ళి పైకి రాకపోకలను బస్సు ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ కూడా బంద్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెవీ వెహికల్స్ కూడా ఎట్టి పరిస్థితిలో గుట్ట నుంచి కింది నుంచి పైకి ఎటువంటి పోకుండా తక్షణమే ఆర్టీసీ వారు చర్య తీసుకొని దానిపై చర్య తీసుకోవాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మిగతా చాలామంది ప్యాసింజర్స్ కూడా వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు, వారి సొంత ఖర్చులతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఖర్చు మొత్తం పెడుతున్నామంటుంది, 1 రూపాయి ఖర్చు పెట్టట్లేదు. ఖచ్చితంగా వారి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి చాలామంది కాళ్ళు చేతులు విరిగి కిడ్నీలు వలిగిపోయిన పరిస్థితి, వారికి కూడా ఉద్యోగం ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వకుంటే 1 వారం 10 రోజుల వీరి కుటుంబాలను ఆదుకోకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఉద్యమానికి సిద్ధం చేస్తాం. కేసీఆర్ గారు తక్షణమే వారిని వాళ్ళకి అడిగిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాలని, వారి యొక్క కుటుంబాలను ఆదుకుని ఉద్యోగాలను ప్రకటించకపోతే మీరు జనాలకు వస్తే మేము అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ మీకు దండా చేసి మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ జరిగింది. ఆ యొక్క డిమాండ్లను 20 లక్షల రిపోర్ట్తో పాటు ఉద్యోగించడం ఇలా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. నష్టపరిహారం 20 లక్షలు చెల్లించాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి సమర్పించే కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి 62 మంది చనిపోతే కూడా
ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి రాకపోవడం నిజంగా దురదృష్టకరం. మరి ఈ తెలంగాణ శని వదిలిపోయి జరుపుకుంటే ఇంకా ఆపద్రవ ముఖ్యమంత్రిగా ఉండి ఆ సమయంలో ఇంకా 62 మంది చనిపోవడం చాలా బాధాకరం. మరి మహిళలు లేని కేబినెట్ ఉందంటే భారతదేశంలో ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం తప్పదు. మరి ప్రజలకు ఒక్క రోజన్నా ఒక గంట కొరకన్నా అందుబాటులో ప్రజా సమస్యలు వినడానికి సమన్వయం ఇవ్వని ముఖ్యమంత్రి కూడా ఉన్నాడంటే అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పక తప్పదు. మరి ఇంతమంది 62 మంది చనిపోతే కూడా రాను దౌర్భాగ్య ముఖ్యమంత్రి అంటే కూడా ఈ కేసీఆర్ అని చెప్పక తప్పదు. కాబట్టి ప్రజలు చర్మగీతం పాడే రోజు దగ్గరకు వచ్చినాయి. రేపు ఈ 2-3 నెలల్లో జరిగే ఎన్నికల్లో చెప్పి ఈ తెలంగాణ పీడ వదులుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వెంటనే చనిపోయిన వారందరికీ 20 లక్షల రూపాయల నష్టపరిహారం మరియు వారికి ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన చూడడం జరిగింది. యూత్ కాంగ్రెస్ తరఫున వచ్చి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కొండగట్టులో ప్రమాదం జరిగి దాదాపుగా 5 రోజులు జరుగుతున్నది, కానీ ఇంతవరకు దాకా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎలాంటి స్పందన లేకుండా ఎక్స్గ్రేషియా కూడా క్లియర్గా లేకుండా ప్రకటించకుండా వారికి ఇమీడియట్గా 20 లాక్స్ ఇవ్వాలని చెప్పి మేము అదే రోజు కలెక్టర్ గారిని అక్కడ దిగ్బంధం చేసి స్పాట్లో దిగ్బంధం చేయడం జరిగింది. వారు ఇచ్చిన హామీ ఏంటంటే ముందైతే డెడ్ బాడీలను కానీ క్షతగాత్రులను కానీ హాస్పిటల్కి చేర్పిద్దాము, తర్వాత నేను ఒక విత్ ఇన్ 2 అవర్స్ కూడా సిఎస్ గారు వస్తున్నారు, అతను మాట్లాడి నేను ఎక్స్గ్రేషియా గురించి అనౌన్స్మెంట్ చేపిస్తాను చెప్పిండు. కానీ ఇంతవరకు అట్లాంటిది ఏం అఫీషియల్గా తెలియలేదు. మేము 20 లాక్స్ డిమాండ్ చేసినాం ఆ రోజు. తర్వాత ప్రతి ఒక్క కుటుంబంలో వారి యొక్క ఎలిజిబిలిటీ ప్రకారం ఆర్టీసీలో ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పినాము. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంతవరదాకా ఈవెన్ క్షతగాత్రులు ఏ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందక ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నిన్న మేము ఒక సీన్ చూసినాం, ఏదైతే డబ్బు తిన్న పెళ్ళిలా వాళ్ళ అమ్మాయి పాపం అసలు నడవాలని కూడా చేత కాకుంటుంది. ఆటో కిరాయిలు పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి, ఒక 1000 రూపాయలు మా కాంగ్రెస్ నాయకుడే ఇస్తే తిమ్మాయిపల్లి నుంచి 1000 రూపాయలు ఆటో కిరాయి పెట్టుకుని కరీంనగర్ పోవాల్సి వచ్చింది. వారు హాస్పిటల్లో అంబులెన్స్ లేదా వారు తీసుకు, ఎందుకంటే అంత్యక్రియలు అటెండ్ కావడానికి వచ్చింది అమ్మాయి. వాళ్ళ తల్లి చనిపోతే కనీసం ఒక అంబులెన్స్ పెట్టేసి తీసుకొచ్చి తీసుకుపోవాల్సిన బాధ్యత లేకుండా పోయింది ఈ ముఖ్యమంత్రికి. అదేవిధంగా ఆర్టీసీ అధికారుల యొక్క పూర్తి నిర్లక్ష్యం ఇది. ఆర్టీసీ అది ఎందుకంటే అది 14 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత కూడా ఆర్టీసీ బస్సు నడుస్తుందంటే ఎక్కడ భారతదేశంలో ఏ ఆర్టీసీ ఏ స్టేట్ ఆర్టీసీలో కానీ ఏ స్టేట్ కార్పొరేషన్లో కానీ ఇట్లాంటి బస్సు నడిచే పరిస్థితి లేదు. అట్లాంటి బస్సును నడిపించి దీనికి కారణమైన ఆర్టీసీ అధికారులను కింది స్థాయిలో సస్పెండ్ చేయడం కాకుండా ఈవెన్ ఆర్ఎం కానీ డిఎం కానీ టీఎం కానీ వాళ్ళని అయితే ఇప్పుడు డిఎం ఇక్కడ జగిత్యాలలో ఉన్న డిఎం గారు మాత్రము లేదా ఉత్తమ డిఎం అని అవార్డును తీసుకుంటారు కలెక్షన్ల లోపల డీజిల్ కేఎంపీఎల్ లోపల. అంటే ఈ చావులో కూడా అంతమంది అవార్డు అనేది దొరికింది. భారతదేశంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడ జరగలేదు, ఓన్లీ ఈయన డిపోలో జరిగింది అది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా ఇమీడియట్గా ఎంబడే డిఎంని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి. మామూలు కార్మికుడు చిన్న తప్పు చేస్తే వానికి డిపోస్ పేరు అది పెట్టేసి రిమూవ్ చేస్తారు, వానికి వాటి కోర్టు పోయి నౌకర్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఉన్నతాధికారులకు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వకూడదు? కాబట్టి ఆర్ఎం గారు డిఎం గారు తర్వాత ప్రభుత్వం దీనికి ప్రత్యేక బాధ్యత వహించి బాధితులందరినీ ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినామో దాంట్లో ఉన్న డిమాండ్లను ఖచ్చితంగా ప్రభుత్వంకు స్పందించి ఇమీడియట్గా చేయకపోతే మళ్ళీ వారం రోజుల పూట ఎలాంటిది ప్రభుత్వం నుంచి ప్రకటన ఇవ్వకపోతే మళ్ళీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇట్లాంటి ధర్నా చేసుకుంటూ బాధితులను ఆదుకుంటామని సందర్భం గుర్తు చేస్తూ 4 దిన్ పహలే ఏక్ దర్దనాక్ హాదిసా జో ఆర్టీసీ కే సాథ్ ఆర్టీసీ బస్ కే సాథ్ హువా జో కొండగట్టు కే పహాడ్ పర్ అఫ్సోస్నాక్ హాదిసా థా వో జో ఆజ్ తక్ ఖులా నహీ జా రహా హై ఔర్ జో ఆజ్ తక్ జో 62 లోగ్ మర్ చుకే హై ఇన్ తమామ్ కే జుమ్మేదార్ ఏక్ హమారే ఆర్టీసీ డిపార్ట్మెంట్ హై. ఆర్టీసీ డిపార్ట్మెంట్ డిఎం కు సస్పెండ్ కర్ కర్ ఖాముష్ నహీ రహనా. అబ్ మే గవర్నమెంట్ సే యే చాహతా హూ కి ఆర్ఎం సే లేకే ఆఖరి డిఎం ఔర్ నీచే జో బస్ కే జుమ్మేదార్ జో చెక్ కర్తే హై ఉన్ లోగో తక్ ఇస్కి జుమ్మేదారీ లే ఔర్ ఫౌరీ సస్పెండ్ కరే. లిహాజా కేసీఆర్ సాహబ్ ఆప్ సే యే గుజారిష్ హై కి హమారీ ఆప్ అబ్ తో ఛోడో కమ్ సే కమ్ ప్రగతి భవన్ హో యా ఫార్మ్ హౌస్ హో. జో 62 లోగ్ కా ఇంతకాల్ హో గయా మర్ చుకే హై అఫ్సోస్నాక్ హాదసా సారే హిందుస్తాన్ కే అందర్ హువా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నే హమే ట్వీట్ కర్కే యే కహా కి అఫ్సోస్నాక్ హాదసా హై. ప్రైమ్ మినిస్టర్ సాహబ్ నే కహా ఔర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కే ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సాహబ్ నే దిల్లీ తక్ బాత్ పహుంచీ, ఆప్కే ప్రగతి భవన్ తక్ బాత్ నహీ పహుంచీ, ఆప్కే కానో తక్ అగర్ బాత్ నహీ పహుంచీ బోలే తో శర్మనాక్ హై. ఆప్ సీఎం రహనే కే కాబిల్ నహీ హై. అభీ తో ఆప్ ఫ్రీ హోంగే తో అగర్ అభీ తో భీ అగర్ ఆకర్ ఆప్
जो गांवों में, जो गांवों के अंदर आज जो हाल है, आज जो गणेश की ईद हो रही है, गांवों के अंदर ईद नहीं मना रहे हैं। अफसोस के साथ पूरे गांव के गांव, एक एक गांव के अंदर 10-10 लोग, एक एक गांव के अंदर 13-13 लोग मर चुके हैं। ऐसा हादसा मैं समझता हूँ हिंदुस्तान के अंदर कभी नहीं हुआ, पहली बार ऐसा हादसा हुआ। और आप कम से कम मीडिया के तहत भी आकर ये नहीं बोले कि इन जो गरीब दलित लोग हैं, गरीब लोग हैं, इन लोगों के साथ ऐसा हादसा हुआ बोल के। और हमारा ये डिमांड है कांग्रेस पार्टी का, और आपसे मुतालबा हम ये करते हैं कि जो लोग अगर इंजूर हुए हैं उनको पूरे की पूरी तरह उनके साथ इंसाफी हो, और जो लोग मर चुके हैं उनके साथ 20 लाख रुपए एक्सग्रेशिया गवर्नमेंट के तहत दे, और बाकी जो आरटीसी के साथ है हमारी बाकी जो आरटीसी का जो फंड आता है वो हिंदुस्तान के अंदर जो कानून है कोर्ट में डाल के 20-20 लाख रुपए अगर फ़ायदा, एक एक आदमी को 20-20 लाख रुपए फ़ायदा है, ऐसा इंशाल्लाह कांग्रेस पार्टी उनके साथ खड़े के आने के लिए कोशिश करेगी। और रही बात गुज़िश्ता इतने मामले हो गए, सिर्फ एमपी साहब और केटीआर साहब दोनों आकर हाथ झटक कर चले गए, जो बोलकर यहाँ बोलकर गए कि आरटीसी पूरा आरटीसी जिम्मेदार है, आरटीसी पूरा खर्च उठाते बोल के। कल जो हम गांवों को जाने लगे वहाँ के लोग बोलने लगे इंजेक्शन भी अगर ला लेना है तो हमारे जाति पैसे से इंजेक्शन ला ले रहे बोल के। ये मैं जिम्मेदारी है कलेक्टर साहब से, मैं गुजारिश करता हूँ कि इसके वास्ते एक सेल रखे, और जो जो पेशेंट्स हैं उनके लिए फौरी उनको जो पैसा लगता है या उनके मेडिकल के अंदर जो पैसा लगता है वो आपकी जिम्मेदारी में लेते हुए, उनको पैसा लगाते हुए, खर्च करते हुए उन्हें इलाज के साथ सहित करें। और जो वक्त दिया गया है, मैं उसे तमाम कांग्रेस पार्टी के, यूथ कांग्रेस पार्टी के लोगों को शुक्रिया अदा करता हूँ। मैं अपनी जगह संघटन जातीय स्थाई में एक्ड़ा लेने विधा 62 मंदिर चलो चला बाधाकर निज्ञा दुर्घटना యశోద కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే లక్షల లక్షల డబ్బులు ఖర్చు అవుతాయి, అలాంటి వారిని పట్టించుకున్న వారు కూడా లేరు. ఇక్కడ స్పాట్ ఎక్కడైతే చనిపో దుర్ఘటన జరిగిందో అక్కడ జరిగినప్పుడు కూడా వారందరినీ జగిత్యాల హాస్పిటల్ తీసుకొచ్చి ప్రథమ చికిత్స అని చేసి తర్వాత కరీంనగర్ పంపించడం జరిగింది. నిజంగా ఇక్కడ 108 అంటే రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన 108 కానీ 104 కానీ ఉన్నట్టయితే ఇంతమంది చనిపోయేవారు కాదు. ఎందుకంటే 104లో డాక్టర్తో సహా అందరూ ఉండేవారు. అలాంటిది అక్కడనే ప్రథమ చికిత్స చేసి కరీంనగర్ పంపించడం 30 కిలోమీటర్స్, అదే ఇక్కడ జగిత్యాల వచ్చి 20 కిలోమీటర్స్, మా రిటర్న్తో మళ్ళీ అంటే 70 కిలోమీటర్స్ పోయే వరకు కూడా చాలామంది 10 మంది దాదాపుగా 10 మంది అందువే కరీంనగర్ వెళ్ళే మార్గ మధ్యలో చనిపోవడం జరిగింది. ఇలా మా కాలయాపన ద్వారానే కానీ తొందరగా తీసుకోలేని డిసిజన్స్ వారి ద్వారా కానీ చాలామంది చనిపోవడం జరిగింది. ఇలాంటి నిజంగా 108 కార్మికులు ధర్నా చేసినా కానీ ఇప్పటికీ కూడా చలనం లేని సీఎం గారు ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళు 108 ఎంత అవసరమో ఈ మొన్న కూడా చాలామందికి తెలిసి ఉంటుంది. అలాంటి 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఇప్పటికీ కూడా దానికి ధర్నా చేసినా ఏం చేసినా కానీ వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన పథకం కాబట్టి దానికి ఏడ పేరు వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చి నేను ప్రకటిస్తున్నాము అంటున్నారు, కానీ నిజంగా ఈ ఇక్కడ కూడా 5 లక్షలు ప్రకటించడం మాత్రమే కాదా వచ్చేటట్టు చేయడం చేస్తున్నా. ఎక్కడికి పోయినా కానీ 100 కోట్లు ఇస్తున్నాం, 50 కోట్లు ఇస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అవి ఎలాగో ఇవ్వలేదు, కనీసము ఈ బాధితులకి అయినా కానీ కనీసం ఇవి ప్రకటించినదైనా తొందరగా వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ప్రాణాలతో కూడుకున్న అది కాబట్టి వారికి వాళ్ళందరూ కూడా పేదవారు వారికి అంత కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలాగే చనిపోయిన వారు కూడా సడన్గా యాక్సిడెంట్లో చనిపోవడం ద్వారా ఎలాంటి దిక్కు లేని పరిస్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా ఆదుకోవాలని మరి ఇచ్చేది ఏదైనా కానీ తొందరగా ఇచ్చినట్టయితే వారికి సహాయంగా ఉపయోగపడుతుంది తప్పకుండా. అలాగే వారి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు, కానీ అది ఎక్కడ ఎలాంటిది అని ఇప్పటి వరకు ఈరోజుకి 4 రోజులు గడుస్తున్నా ఎలాంటి ఇది కూడా ఇప్పటికీ కూడా బయటకు రాలేదు. అంటే కనీసం చనిపోయిన వారికి రాలేదు, హాస్పిటల్లో ఉన్న వారి సంగతి కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా ఇప్పటికీ కూడా బయటకు రావడం లేదు. ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్లో ఎవరున్నారు, ఎంత వాళ్ళకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కనుక్కొని వారికి వైద్య సహాయానికి అయినా ఖర్చు ప్రభుత్వం భరించినట్టయితే వారికి ఆదుకున్న వారవుతారు. కాబట్టి తప్పకుండా
ఇలా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, యూత్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ, అలాగే ఈ జరిగిన దుర్ఘటన మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలని. ఎందుకంటే 14 లక్షలు తిరిగిన బస్సును ఘాట్ రోడ్డు వేయడం అనేది నిజంగా ఎవరు కూడా చేయరు. అలాంటి డిఎం గారిని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఆయన అలాంటి అధికారులను సస్పెండ్ కాకుండా ఉద్యోగం నుంచి తొలగించాలని, అలాగే ఆ డ్రైవర్కి కూడా 2-3 రోజుల నుంచి నిద్ర లేదంట. ఆ కండక్టర్ చెప్తున్నారు 96 మంది బస్సులో ఉన్నారట. అంటే స్క్రాప్గా అమ్మేసే బస్సులో, అది ఘాట్ రోడ్లో 98 మందిని ఎక్కించుకొని పోవడం అనేది నిజంగా బాధాకరము. వారు ఎక్కమని చెప్పడం కూడా జరిగిందంట. నిన్న పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆ విలేజ్లలో మాకు ఉన్నది అది ఒకటే బస్సు. అంటే అక్కడ నుంచి బస్సులు కానీ ఆటోస్ కానీ లేకపోవడం తప్పని పరిస్థితుల్లో అందులో ఎక్కడం జరిగింది. అలాంటి దుర్ఘటన మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే ఆ ఘాట్ రోడ్డు బంద్ చేసి హెవీ వెహికల్స్ బంద్ చేయాలని, అలాగే ఆ బస్సు వెహికల్ రూట్ కూడా వెళ్ళకూడదని, అలాగే ఉన్న విలేజ్లకు కూడా ఇంకో బస్సులు అంటే 2-3 గంటలకు బస్సు ఏర్పాటు చేయాలని, బస్సులన్నీ ఆదుకోవాలని, త్వరలోనే వీరికి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే బాధి ఇప్పుడు ఏదైతే చికిత్స పొందుతున్న చిన్నగాట్లు ఉన్నారో వారిని కూడా తొందరగా ఆదుకొని వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం.